ప్రకాశం జిల్లా వంగోలు కాపు కళ్యాణ మండపంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తక్కిలపాటి శ్రీధర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ओम श्री गायत्री विश्वकर्मा पदब्रह्मणे नमः. ओम श्री गणेशाय नमः. आंध्र प्रदेश विश्व ब्राह्मण संघम 5373 प्रकाश जिला अनुबंधंगा नेनु अनगा अंदर की ना नमस्कार. ना पेर तक्केलपाटि श्रीधर कुमार. नेन इप्पुडे प्रकाश जिला अध्यक्षुडिगा एन्निकय्यानु. మా రాష్ట్ర అధ్యక్షులు పావులూరు గారు హనుమంతరావు గారి సారథ్యంలో మరియు మాకు ఒక గొప్ప మహిళా టీం కూడా ఉంది ప్రకాశం జిల్లాలో. దీంతో పాటు అహర్నిశలు కృషి చేసినా సరే సంఘానికి సేవ చేసి మహిళలకు గాని మా జెంట్స్ గాని ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా ఎక్కడున్నా కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు ఒకటి తటస్థపడిన సమస్య ఇట్లాంటిది ఉన్నా కూడా వాటిని మేము స్పందించి ఎటువంటిది లేకుండా జిల్లాలో గాని రాష్ట్రంలో గాని సంఘం ఒకటిగా చేసి మా నాయకుణ్ణి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి బ్రాహ్మణులకి అండగా ఉండేదానికి ఈ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ప్రభుత్వ పరంగా విశ్వ బ్రాహ్మణులకు రావాల్సింది జనాభా తామాషా ప్రకారం ఉందో మన హక్కుల సాధన కోసం పోరాటం చేయడమే కాదు రాబోయేటువంటి రోజుల్లో ఇంతకుముందు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది 60,000 మంది తోటి శంఖారావం పూరించాము కందమల్లాయపల్లి బ్రహ్మంగారి మఠంలో. రాబోయే రోజుల్లో 100,000 మంది తోటి విజయవాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ కోశాధికారిగా రెండోసారి ఈరోజు పావులూరి హనుమంతరావు గారి నాయకత్వంలో 52 మండలాల నుంచి విచ్చేసిన విశ్వ బ్రాహ్మణ సోదరి సోదరీమణుల సంరక్షణలో ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాము. జిల్లాలో ఏ సమస్య వచ్చినా మీ వెనక మేము ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హనుమంతరావు గారికి జిల్లా అధ్యక్షులు తక్కిళ్ళపాటి శ్రీధర్ గారికి ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హనుమంతరావు గారి సారథ్యంలో ఇలా మహిళల కోసం విశ్వ బ్రాహ్మణ మహిళల కోసం సార్ ముందుకొచ్చారు. అలానే సార్ ఆధ్వర్యంలో మేము కూడా ముందుకొచ్చాము. మా విశ్వ బ్రాహ్మణ మహిళలందరికీ మీరందరూ సపోర్ట్ చేయాలి. అలానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరికీ నేను